మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోక తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు మరొకసారి వందనములు చెల్లిస్తున్నాం. మీ పిల్లలు మీ వాక్యాన్ని అనేక మందికి వినిపించాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ మాటలు వినిపిస్తుండగా తోడుగా ఉండండి. ఎంతవరకు ఈ కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నారు, ఈ యొక్క సందేశంలో కూడా మీరు తోడుగా ఉండండి. వింటున్న ప్రతి మాటను కూడా మీ పిల్లలు గ్రహించి అర్థం చేసుకొని ఆ మాటల ప్రకారంగా ప్రతి ఒక్కరూ బ్రతికే భాగ్యాన్ని దయచేయండి. నీ మాటలు అందిస్తున్న నాకును సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించి మీ పిల్లలకు అర్థమయ్యే విధంగా నీ వాక్యాన్ని బోధించగలుగునట్లు కృపచూపి సహాయం చేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఈ రాత్రి మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే సందేశం ఏదనగా, లోకానికి తెలియని దేవుని ఆకర్షణ. లోకానికి తెలియని దేవుని ఆకర్షణ అనే అద్భుతమైన సందేశాన్ని మనం ఈ రాత్రి ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వారలారా, దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినడం వలన ఎన్నో మేలులు మనం పొందుకుంటాం. వాక్యం ద్వారా మనిషికి వచ్చే మేలేంటి అని మనం ఆలోచించగలిగితే, పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సంగతులు దేవుడు వ్రాయించాడు. భక్తుడు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించినది, బాధల్లో ఉన్నప్పుడు అదే నాకు నెమ్మదినిచ్చింది అంటున్నాడు. దేవుని వాక్యాన్ని చదవటం వలన, దేవుని వాక్యాన్ని విని ధ్యానించటం వలన మనకు వచ్చే మేలేంటంటే, అది మనలను బ్రతికిస్తుంది. బాధల్లో మనం ఉన్నప్పుడు ఈ వాక్యమే మనకు నెమ్మదిని ప్రసాదిస్తుంది. అంతేకాదు ప్రియులారా, ఈ వాక్యము హృదయంలో మనం భద్రపరుచుకుంటే పాపం చేయకుండా కూడా మనకు సహాయం చేస్తుంది. నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను అంటున్నాడు దావీదు గారు. వాక్యాన్ని హృదయంలో పెట్టుకుంటే అది పాపం చేయకుండా సహాయం చేస్తుంది. మరో వాక్యాన్ని భక్తుడు చెప్పాడు, యవనస్తులు దేని చేత తమ నడతలు శుద్ధిపరచుకుందరు? నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూసుకున్నట చేతనే అంటున్నాడు. యవనస్తులు తమ నడతలను శుద్ధిపరచుకోవాలంటే దేవుని వాక్యమేనండి, దేవుని వాక్యం ద్వారానే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పారు. అదేదనగా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నేను మీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. చూసారా, వాక్యం వలన మనకు ఎన్ని మేలులు ఉన్నాయండి. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. అంతేకాకుండా బాధల్లో మనం ఉన్నప్పుడు ఆ వాక్యమే మనకు నెమ్మదినిస్తుంది. దాన్ని హృదయంలో భద్రపరుచుకుంటే పాపం చేయకుండా సహాయం చేస్తుంది. ఆ వాక్యాన్ని విని దాన్ని మనం అనుసరించి బ్రతికితే నిత్య జీవాన్ని కూడా ఈ వాక్యమే మనకు అనుగ్రహిస్తుంది. యేసుక్రీస్తు వారు అన్నారు, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని మీరు పరిశోధించండి అన్నాడు. లేఖనాల్లో ఏముందట? నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని మనం పొందాలంటే లేఖనాలను పరిశీలన చేయాలి. ఆలోచించండి పురిలారా. అందుకే లేఖనాల పరిశోధన అన్న పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. పరిశోధనలోనే అనేకమైన విషయాలు బయటకు వస్తాయి, అనేకమైన సంగతులు మనం నేర్చుకుంటాం.
మరి ఈరోజు అద్భుతమైనటువంటి సందర్భాన్ని మనము బైబిల్లో నుండి పరిశీలించబోతున్నాం. ఈ లోకానికి తెలియని దేవుని ఆకర్షణ. ప్రియులారా, ఒక శాస్త్రవేత్త, ఆయన పేరు సర్ ఐజక్ న్యూటన్. ఈయన క్రీస్తు శకము 1643 జన్మించాడు. ఆయన మరణం 1727 జరిగింది. 1643 జన్మించినటువంటి ఐజక్ న్యూటన్ గారు ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆకర్షణ సిద్ధాంతాన్ని ఆయన ప్రతిపాదించాడు. సర్ ఐజక్ న్యూటన్ అనే శాస్త్రవేత్త, ఆయన ఆకర్షణ సిద్ధాంతాన్ని, భూ ఆకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఆయన ఒకరోజు చూస్తుండగా చెట్టు మీద నుండి యాపిల్ పండు కిందపడిందట. ఆయన ఆలోచన చేయడం ప్రారంభించాడు. చెట్టు మీద నుండి యాపిల్ పండు ఎందుకు క్రింద పడింది? మధ్యలోనే ఆగొచ్చు కదా, నేల మీదకి ఎందుకు వచ్చి పడింది అని ఆ విషయంపై ఆయన పరిశోధనలు జరిపాడు. ఆ పరిశోధనలో తేలింది ఏంటంటే, భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అని తేలింది. భూమికి ఏముందట? ఆకర్షణ శక్తి. ఆయన ఈ విషయాన్ని తెలుసుకొని ప్రపంచానికి అంతటికీ చెప్పాడు. నేను పరిశోధనలు చేసి తెలుసుకున్నాను, భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని ప్రపంచానికి చెప్పాడండి. ప్రపంచం ఆయన్ని గొప్పవాడుగా చూసింది. ప్రియులారా, ఆయన మరణించాడు, ఇప్పుడు మన మధ్య లేడు. 1727 ఆయన మరణించాడు, కానీ ఇప్పటికీ ఆయన పేరు చెప్పుకుంటున్నారు. ఆలోచించండి, ఆయన ఏం తెలుసుకున్నాడంటే భూమికి ఆకర్షణ ఉన్నదని. ఇంతకీ ఐజక్ న్యూటన్ గారు ఈ భూమి మీద ఒక రాకముందే బైబిల్ చెప్తుంది ఈ లోకంలో భూమి మీద ఆకర్షణ ఉన్నదని. న్యూటన్ గారు పుట్టక మునిపే దేవుడు బైబిల్లో ఆకర్షణ ఉన్నది భూమికి అని, ఈ లోకంలోనే ఆకర్షణ ఉన్నదని దేవుడు చెప్పాడు. ఆ ఆకర్షణను పెట్టింది కూడా దేవుడేనండి. ఇంతకీ ఎవరు గొప్పవాళ్ళు? ఆకర్షణ పెట్టిన దేవుడు గొప్పవాడా? ఈ లోకంలో భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని తెలుసుకున్నటువంటి న్యూటన్ గారు గొప్పవాడా? ఆలోచించండి, భూమికి ఆకర్షణ శక్తిని పెట్టిన దేవుడు ఎంతో గొప్పవాడు, ఎంతో గొప్పవాడు ఆయన. ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించాలి. న్యూటన్ గారు భూమికి మాత్రమే ఆకర్షణ ఉన్నదని తెలుసుకున్నారు, కానీ బైబిల్ని మనం పరిశీలన చేస్తే ఈ లోకంలో ఎన్నింటికో ఆకర్షణ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఎన్నో సందర్భాలలో మనం ఈ ఆకర్షణను గురించి చదువుతూ ఉంటాం. ఇంతకీ ఆకర్షణ ఎక్కడెక్కడ ఉన్నది, ఎవరెవరిలో ఉన్నది, ఏ పదార్థాల్లో ఉన్నది మనం బైబిల్లో నుండి చూద్దాం. ప్రియులారా, మొట్టమొదటిగా యోహాను రాసిన సువార్త 6:44 చూద్దాం. ఇక్కడ ఆకర్షణను గూర్చి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. నన్ను పంపిన తండ్రి వాణిని ఆకర్షించితేనే గాని ఎవడునూ నా యొద్దకు రాడు అంటున్నాడు యేసుక్రీస్తు వారు. జాగ్రత్తగా వినాలి, నా తండ్రి వాణిని ఆకర్షించితేనే గాని ఎవడును కూడా నా యొద్దకు రాలేడు అంటున్నాడు. అంటే ఆకర్షణ ఎక్కడున్నది? తండ్రిలో ఉన్నది. మన తండ్రి అయిన దేవునిలో ఆకర్షణ ఉన్నదని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్తున్నారు. నా తండ్రి ఎవరినైతే ఆకర్షిస్తారో వారే నా యొద్దకు వస్తారు అని ఆయన చెప్తున్నారు. అంటే దేవునిలో ఏముంది? ఆకర్షణ ఉన్నది. పురిలారా, దేవునిలో ఆకర్షణ ఉన్నది, భూమికి ఆకర్షణ శక్తి ఉన్నదని న్యూటన్ గారు తెలుసుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారి లోకానికి ఏం చెప్పారు తెలుసా? తండ్రిలో ఆకర్షణ ఉన్నది. ఈ లోకానికి తెలియని ఒక గొప్ప సంగతిని ప్రభు చెప్తున్నాడు.
తండ్రిలో ఆకర్షణ ఉన్నది, ఆయన ఆకర్షించిన వాడే నా యొద్దకు వస్తాడు. ఆయన ఆకర్షించకపోతే ఎవడును నా యొద్దకు రాలేడు. తండ్రి ఆకర్షణ వలన ఎవరైతే నా యొద్దకు వస్తారో నేను వారిని తిరిగి లేపుతానంటున్నాడు అండి. ఆ మాట చూడండి, అంత్య దినమున నేను వానిని లేపుదును. ఎవరిని లేపుతాడట ప్రభు? తండ్రి ఎవరినైతే ఆకర్షించాడో, ఎవరైతే యేసుక్రీస్తు వారి దగ్గరకు వస్తారో, ఆయనను వెంబడిస్తారో, వారిని ప్రభు అంత్య దినమున ఆయన ఏం చేస్తాడట? లేపుతాడట, పరలోకానికి తీసుకుపోతాడట. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్ప విషయాన్ని ప్రభు చెప్తున్నాడు అంటే, దేవునిలో మొట్టమొదట ఆకర్షణ ఉన్నదని మనం అర్థం చేసుకోవచ్చు. మరో వాక్యాన్ని చూడండి, హోషయా గ్రంథం ప్రవక్త అయినటువంటి హోషయా గారు చెప్పిన మరో మాట, 11వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. హోషయా గ్రంథము 11వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం అండి. ఇశ్రాయేలీలను ఉద్దేశించి ప్రభువు చెప్తున్న మాటలు. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పినది నేనే అంటున్నాడండి. చూసారా, ఎఫ్రాయిం అంటే ఎవరు? యోసేపు గారి కుమారుడు. అవునా, నేను ఎఫ్రాయిమును ఏం చేశాను? చెయ్యి పట్టుకొని నడిపించింది నేనే. తర్వాత ఏమన్నాడండి? వాణిని కౌగలించుకొనిన వాడను నేనే, నేనే వాణిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. గ్రహించలేకపోతున్నారట. తర్వాత ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని అంటలేం చేయండి. నేను వారిని స్నేహ బంధములతో బంధించి నేను వారిని ఆకర్షించాను. ఏమంటున్నాడు దేవుడు? నేను చేయి పట్టుకొని ఎఫ్రాయిమును నడిపించాను, నేను అతన్ని కౌగిలించుకున్నాను, నేను అతన్ని స్వస్థపరిచాను, నేను అతన్ని ఆకర్షించాను అంటున్నాడు. 4 మాటలు ప్రత్యేకంగా దేవుడు ఇక్కడ చెప్తున్నాడండి, ప్రవక్త అయిన హోషయా గారి ద్వారా. ఆలోచించాలి, ఎఫ్రాయిమును ఏం చేశాడట దేవుడు? చెయ్యి పట్టుకొని నడిపించాడట. తన కుమారుడు గనుక ఆయన కౌగిలించుకున్నాడట, తన కుమారుడు గనుక స్వస్థపరిచాడట, తన కుమారుడు గనుక స్నేహ బంధములతో వారిని బంధించి అతన్ని ఏం చేశాడట? ఆకర్షించాడట. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? ఆకర్షించే గుణం నాలో ఉంది, నాలో ఆకర్షణ ఉన్నదని ఈ వాక్యం ద్వారా ప్రపంచానికి ఆయన తెలియజేస్తున్నాడు. చూసారా, యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టక మునిపే హోషయా గారు చెప్తున్నారు దేవుడు మనుషులను ఆకర్షిస్తాడు అని. ఆ మాట గ్రహించక మనసున పెట్టకుండా మానవులు బ్రతుకుతుంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి చెప్తున్నారు, నా తండ్రికి ఆకర్షణ శక్తి ఉన్నది, నా తండ్రిలో ఆకర్షణ ఉన్నది, నా తండ్రి ఎవరినైతే ఆకర్షిస్తాడో వాడు నా యొద్దకు తప్పకుండా వస్తాడు. ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో ఏ మారుమూల గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, వాడు తప్పకుండా నా యొద్దకు వస్తాడు. నా యొద్దకు వచ్చిన వాణిని అంత్య దినమున నేను లేపుతాను అంటున్నాడు. ఆలోచించండి ప్రియులారా, ఇంతకీ దేవునిలో ఏముంది? ఆకర్షణ ఉన్నది. భూమికి ఆకర్షణ ఉన్నదని తెలుసుకున్నారు మనుషులు. ఆ న్యూటన్ గారి సిద్ధాంతాన్ని చదువుకుంటూ ఇప్పటి వరకు సమాజం అంతా ఏం చెప్పుకుంటుంది? భూమికి ఆకర్షణ ఉన్నది, భూమికి ఆకర్షణ శక్తి ఉన్నది అని చెప్పుకుంటున్నారే కానీ, ఈ భూమిని కలుగజేసిన దేవుడు, ప్రపంచాన్ని కలుగజేసిన దేవుడు, మానవులను కలుగజేసినటువంటి ఆ దేవునిలో, ఆ సృష్టికర్తలో ఆకర్షణ ఉన్నదని మాత్రం తెలుసుకోలేకపోయారు. అందుకే లోకానికి తెలియని దేవుని ఆకర్షణ అని మీ ముందుకు రావడం జరిగింది. ప్రియమైన దేవుని పిల్లలారా, తండ్రిలో ఆకర్షణ ఉన్నది. ఆ తర్వాత ఆకర్షణ మరొక చోట ఎక్కడుందో చూడండి. ఇంకా ఆకర్షణ ఎక్కడుందో చూడగలిగితే మరో అద్భుతమైన మాట ఉందండి, యోహాను సువార్త
పన్నెండవ అధ్యాయం, యోహాను గారు వ్రాసిన సువార్త 12:32. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు నేనేం చేస్తాను, ఆకర్షించుకుంటాను అంటున్నాడు. చూసారా, ఆనాటి కాలపు యూదులతోనూ అపోస్తులతోనూ ప్రభువు చెప్తున్నమాట, నేను పైకెత్తబడిన ఎడల మిమ్మల్ని అందరినీ కూడా నేనేం చేస్తాను, నన్ను వెంబడిస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ, నా యందు విశ్వాసం ఉంచి బ్రతుకుతున్న మిమ్మల్ని అందరినీ కూడా నేను పరలోకానికి నా తండ్రి యొద్దకు మిమ్మల్ని ఆకర్షిస్తాను అంటున్నాడు. అంటే యేసుక్రీస్తులో కూడా ఏముంది? ఆకర్షణ ఉన్నది. తండ్రిలో ఆకర్షణ, కుమారుడైన క్రీస్తులో ఆకర్షణ కనిపిస్తుంది. ప్రియులారా, నిజంగా యేసుక్రీస్తులో ఎంత ఆకర్షణ ఉన్నదంటే, ఆయన మాటలకే శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించారట. చూసారా, ఆలోచించండి, ఒక వ్యక్తిని మనం ఆకర్షిస్తే వారి వెంటే తిరుగుతుంటాం. అవునా? ఆకర్షించడం అంటే ప్రేమించడం. మరో విధంగా మనం అర్థం చేసుకోవాలంటే, యేసుక్రీస్తు వారు ఆకర్షించారండి తన మాటలతో అపోస్తులను. చూద్దాం ఆ సందర్భం. మత్తయి సువార్త, మత్తయి గారు వ్రాసిన సువార్త 4:18 చూడండి ప్రియులారా. 18:18 యేసు గలిలయ సముద్ర తీరమును నడుస్తున్నారట. నడుచుచు పేతురు అనబడిన సీమోనును, అతని సహోదరుడైన ఆంద్రేయు సముద్రములో వలవేయటం చూశాడట యేసుక్రీస్తు వారు. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అన్నాడు. చెప్పాను వెంటనే. చూసారా, ఎప్పుడైతే ప్రభు ఈ మాట చెప్పాడో, ఆయన నోట ఎప్పుడైతే ఈ మాట వచ్చిందో, వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించేది. చూసారా, యేసులో ఏముంది? ఆకర్షణ. ఒక్క మాటేనండి, నన్ను వెంబడించండి అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట వారిలోకి వచ్చిందో, వారికి వినబడిందో, వెంటనే ప్రభు వెంటబడి వెళ్ళిపోతున్నారండి. అంటే ఆయన మాటలో ఏముంది? ఆకర్షణ. తర్వాత కొంచెం మీరు ముందుకు చదివితే, జబదయి కుమారులు కూడా ఆ దోణుల్లో ఉండి వలలు బాగు చేసుకుంటున్నారట. ప్రభు వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళి, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అనగానే, వెంటనే వారు కూడా తమ దోణులను, తమ వలలను, తమ తండ్రిని కూడా విడిచిపెట్టి, పనివారిని కూడా విడిచిపెట్టి ఆ ప్రభువును వెంబడిస్తున్నారండి. ఏంటండి ఆకర్షణ? అంటే ప్రభువులో ఏముంది? ఆకర్షణ. సుంకపు మెట్టునద్దు కూర్చుండి సుంకం వసూలు చేస్తున్నాడు మత్తయ్య గారు. మత్తయ్య గారు సుంకం వసూలు చేస్తుండగా ఆ మార్గం గుండానే ప్రభు వారు వెళుతున్నారు. అక్కడికి రాగానే సుంకపు మెట్టునద్దు కూర్చున్న మత్తయ్య గారిని చూసి, నన్ను వెంబడించు అన్నాడు. అంతే, ఒక్క మాటేనండి, నన్ను వెంబడించు అన్నాడు. మారు మాట చెప్పలేదండి. నిన్ను ఎందుకు వెంబడించాలి? నిన్ను వెంబడిస్తే నాకు లాభం ఏంటి? నాకు మేలేంటి? అడగలేదండి. మనమైతే ఏమంటాం, ఏంటి నన్ను వెంబడించమంటున్నావు, నన్ను వెంబడించండి అంటున్నావు, ఇంతకు నువ్వెవరో, నీకు మాకు సంబంధం ఏంటి, నిన్ను వెంబడిస్తే మాకు లాభం ఏంటి, ఎందుకు నిన్ను వెంబడించాలి అని 125,000 ప్రశ్నలు అడుగుతాం మనం. కానీ అపోస్తులు ఎంత మంచోళ్ళు అంటే, ప్రభువు మాట వినగానే ఆయన మాటకు ఆకర్షితులైపోయి ఆయన వెంబడిస్తున్నారండి. అంటే ఆయన మాటల్లో ఏం కనిపిస్తుంది? ఆకర్షణ. ఆకర్షణ అండి, యేసుక్రీస్తులో ఉన్నది ఆకర్షణ. ఇక వేళలోనైనా మరి ఎక్కడైనా ఉందా ఆకర్షణ? దేవుని చేత కలుగు చేయబడిన ఈ ప్రకృతిలో కూడా ఆకర్షణ ఉందండి. నిజంగా మనం ఈ ప్రకృతిలో ఉన్న వాటిని పరిశీలించగలిగితే, ఆలోచించగలిగితే, అర్థం చేసుకోగలిగితే, ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువులో కూడా ఆకర్షణను పెట్టాడండి దేవుడు.
ఈ ప్రకృతి ఎలా కలిగింది? ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి అని బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుని మాట చేత నిర్మాణమైనటువంటి ఈ ప్రకృతిలో కూడా ఏముందంటే ఆకర్షణ ఉన్నది. ప్రియులారా, ఆకర్షణ ఉన్నది. ఆకర్షణ ఉంది కనుకనే ఈ ప్రకృతి అంతా కూడా తిరుగుతుంది. ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా తిరుగుతున్నాయి, ఒకదాని చుట్టూ మరొకటి, ఒకదాని చుట్టూ ఇంకొకటి, అలా తిరుగుతూ ఉన్నాయంటే వాటి మధ్యలో ఏముంది? ఆకర్షణ. ఆకర్షణ అండి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ మళ్ళీ దేని చుట్టూ తిరుగుతుంది? సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అలాగే భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నాడు, చంద్రుని చుట్టూ భూమి తిరుగుతుంది. ఇలా ఒకదాని వెంట మరొక గ్రహం, ఒక గ్రహం వెంట మరో గ్రహం తిరుగుతుంది. అలాగే సూర్య కుటుంబం అంతా ఒక నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతుంది, ఆండ్రోమెడా నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతుందట సూర్య కుటుంబం అంతా. ఇలా ఒక నక్షత్ర మండలం మరో నక్షత్ర మండలం చుట్టూ తిరుగుతుంది. ఆలోచించండి ప్రియులారా, అంటే ఇవన్నీ ఒకదాని చుట్టూ మరొకటి తిరుగుతున్నాయంటే వాటి మధ్య ఏముంది? ఆకర్షణ. ఆకర్షణ ఒకదాని చుట్టూ ఒకటి, ఒకదాని చుట్టూ ఒకటి, మరోదాని చుట్టూ మరొకటి. ఇలా ప్రకృతిలో మన కళ్ళ ముందు కనిపిస్తున్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఇవన్నీ కూడా తిరుగుతున్నాయంటే వాటి మధ్య ఏముంది అని మనం ఆలోచిస్తే ఆకర్షణ ఉన్నది. ప్రియులారా, ఇంకా ఆకాశంలో ఉన్న వాటిలోనైనా భూమి మీద ఉన్న వాటిలో కూడా ఆకర్షణ ఉందా? ఉంది. ఒక పువ్వును చూడండి, మనల్ని ఆకర్షిస్తున్నది. పువ్వును చూడగానే మనిషి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకు? దాన్ని తెంపుకొని ఉపయోగించుకోవాలి. పువ్వులు చూడగానే ఆడవాళ్ళు వెంటనే వెళ్ళిపోతారండి. అంటే పువ్వు ఏం చేసింది? మనిషిని ఆకర్షించింది. పువ్వులు, కాయలు, ఈ ప్రకృతిలో ఉన్నవన్నీ. బంగారం మనిషిని ఆకర్షిస్తుంది, వెండి మనిషిని ఆకర్షిస్తుంది, ఈ భూమి మీద ఉన్నవన్నీ కూడా ఆకర్షిస్తూ ఉన్నాయి. ఆకర్షించే గుణం పెట్టాడండి దేవుడు. జంతువుల మధ్య చూడండి ఆకర్షణ, అవునా? జంతువులు పిల్లల్ని కన్న తర్వాత వాటి చుట్టూ ఉంటుంటాయి, పిల్లలు తల్లిని వెంబడిస్తుంటాయి. అంటే ఆ తల్లి పిల్లల మధ్య ఏముంది? ఆకర్షణ. తల్లిని వదిలిపెట్టి ఉండలేవు, తిరుగుతూ ఉంటాయి అలా. అలాగే పక్షుల మధ్య, అలాగే జలచరముల మధ్య, చేపలు చూడండి, ఒక చేప వెంట మరో చేప అలా తిరుగుతూ వెళ్ళిపోతుంటాయి. అంటే ప్రకృతిలో మన కళ్ళ ముందు కనిపిస్తున్న వాటి మధ్య ఏముంది? ఆకర్షణ ఉన్నది. ఆకర్షణ ఉన్నది. ఇంకా మరో విషయాన్ని మనం ఆలోచించగలిగితే భూమి మీద ఉన్న మనుషుల మధ్య కూడా ఆకర్షణ ఉంది. చూసారా, ఆకర్షణ ఎక్కడెక్కడ కనిపిస్తుంది? మొట్టమొదట తండ్రిలో కనిపిస్తుంది, తర్వాత క్రీస్తులో మనకు కనిపిస్తుంది, ప్రకృతిలో కనిపిస్తుంది. అంతేకాదు మనుషులైన మన మధ్య కూడా ఏముంది? ఆకర్షణ. భార్యాభర్తల మధ్య ఏముంటుంది? ఆకర్షణ అండి. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. చూసారా, ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. కారణం ఆకర్షణ. తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్య ఆకర్షణ. పిల్లలను వదిలిపెట్టి తల్లిదండ్రులు ఉండలేరు, తల్లిదండ్రులను వదిలిపెట్టి పిల్లలు ఉండలేరు. ఆలోచించండి, అంటే వారి మధ్య ఏముంది? ఆకర్షణ. బంధువులను వదిలిపెట్టి కూడా ఉండలేము, అప్పుడప్పుడు మొత్తం సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటుంటాం. ఎక్కడికి? బంధువుల యొద్దకు. అంటే బంధువుల మధ్య కూడా ఏముంది? ఆకర్షణ. భార్యాభర్తల మధ్య ఆకర్షణ, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఆకర్షణ, బంధువుల మధ్య ఆకర్షణ, స్నేహితుల మధ్య ఆకర్షణ. స్నేహితులను చూడండి, ఒకరిని విడిచి ఒకడు ఉండలేడు. ఊరికి స్నేహితుడి ఇంటికే వెళ్ళిపోతుంటారు. తల్లిదండ్రులు తీసుకొచ్చి ఏంట్రా ఊరికి అలా పోతుంటాం అంటే వాళ్ళ మధ్య ఏముంది? ఆకర్షణ. ప్రేసి ప్రియుల మధ్య ఏముంది? ఆకర్షణ. అక్కడక్కడే తిరుగుతుంటాడు ఆ బజార్లో. కారణం ఆకర్షణ. అంటే మనుషుల మధ్య ఏం కనిపిస్తుంది? ఆకర్షణ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక విచిత్రమైన విషయాన్ని చెప్తాను మీకు. ఈ భూమి మీద మనుషుల్లో దేవుడు ఒకరిలో ఎక్కువ ఆకర్షణ పెట్టాడు. ఎవరిలో పెట్టాడంటే స్త్రీలో పెట్టాడు. పురుషుల్లో కంటే ఎక్కువ ఆకర్షణ స్త్రీలలో ఉంటుంది.
ఇది బైబిల్ చెప్పిన సత్యం, నా సొంత మాట కాదు. స్త్రీలో ఆకర్షణ ఉన్నదో లేదో ఒక్కసారి మీరు బైబిల్ చూడండి. ఒక్కసారి ఆదికాండము 2:24 చదువుదామండి. 24 కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి, వీళ్ళిద్దరిని ఏం చేశాడంట, తండ్రిని వదిలాడు తల్లిని వదిలాడు, వివాహం అయింది కదండి, మరి తల్లిని తండ్రిని విడిచి తన భార్యను ఏం చేస్తున్నాడట, హత్తుకుంటున్నాడట. వారు ఏక శరీరమయుందురు. చూసారా ఏ శరీరం? ఏక శరీరం అంటే ఏంటి? ఒకళ్ళు ఒకళ్ళు దూరిపోవడం కాదు. మంగళసూత్రం అలా కట్టగానే, వివాహం జరగగానే ఒకళ్ళు ఒకళ్ళు దూరిపోరు. మరి ఏక శరీరం అంటే ఏంటి? అప్పటి నుండి ఇక వాళ్ళిద్దరు ఆలోచనలే వేరు. ఎవరిని గురించి పట్టించుకోరు, తల్లిదండ్రులను గురించి పట్టించుకోరు. తల్లిదండ్రులను ఏం చేశాడట, విడిచాడట పురుషుడు. పురుషుడు తన తల్లిని, ఆ మాటలు చూడండి ఎంత బాగున్నాయో, పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుంటున్నాడంటే ఆమెలో ఏముంది? ఆకర్షణ ఉన్నది. స్త్రీలో దేవుడు ఆకర్షణ పెట్టాడు ప్రియులారా. మరి స్త్రీలో ఎందుకు దేవుడు ఆకర్షణ పెట్టాడు? ఆకర్షణను దేవుడు స్త్రీలో పెట్టడంలో ఆయన ఉద్దేశం ఏంటి మనకు అర్థం కావాలి. నిజంగా బైబిల్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే స్త్రీలోనే, పురుషుని కంటే స్త్రీలోనే ఎక్కువ ఆకర్షణ ఉంది. పురుషునిలో కూడా ఆకర్షణ ఉంటుంది, కానీ స్త్రీలో మాత్రం ఎక్కువ ఆకర్షణ పెట్టాడు. బైబిల్లో యాకోబు గారు ఒక స్త్రీ కోసం, ఆమె పేరు ఏం పేరండి, రాహేలు కోసం ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడట? 7 రాహేలును ప్రేమించి 7 కొలువు చేశాడట. ఆమె ఆకర్షణలో పడ్డాడు. ఈ 7 కూడా 7 గడిచిపోయినట్టుందండి. అసలు కష్టమే అనిపించలేదట, బాధ అనిపించలేదట. కారణం ఆమె యొక్క ఆకర్షణలో పడ్డాడు. ఆదికాండము 29:18-20 చదవండి. ఆదికాండము 29:18 నుండి, యాకోబు రాహేలును ప్రేమించి చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు నేను 7 కొలువు చేసేదనని అనెను. అందుకు లాబాను, అంటే మేనమామ లాబాను, ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు చాలండి, నా యొద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసరము ఎన్ని సంవత్సరాలు? 7 కొలువు చేశాను. చాలండి, ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? 7 ఎవరి కోసం? రాహేలు కోసం. మరి 7 కొలువు చేసిన తర్వాత ఏం జరిగింది? మేనమామ మోసం చేశాడు, అవునా? ఈ చిన్నమ్మాయికి బదులు ఎవరినిచ్చాడు? పెద్దమ్మాయినిచ్చాడు, లేయానిచ్చాడు. జబ్బు కళ్ళు కలిగిందంట. ఆలోచించండి, చిన్నామెను బాగా ఇష్టపడ్డాడు, అవునా? పెద్ద కుమార్తెనిచ్చాడు. ఏంటి మామయ్య ఇంత దారుణం, చీకట్లో నన్ను ఇంత మోసం చేస్తావా అని మేనమామను అడుగుతుంటే, మా దేశ సంప్రదాయం ఏంటంటే నాయన, యాకోబు జాగ్రత్తగా విను, నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, మరి పారిపోయి వచ్చినాడు, నీకేం తెలుసు, చెప్తా విను. మా ప్రాంతంలో ఉన్న కట్టుబాట్లు సంప్రదాయం ఏంటంటే, మరి పెద్దమ్మాయికి వివాహం కాకుండా చిన్నమ్మాయికి వివాహం చేయకూడదు. అందుకని నేను పెద్దమ్మాయిని నీకు ఇచ్చాను. ఒకవేళ మరి చిన్నమ్మాయిని అంతగా ఇష్టపడుతున్నావు కాబట్టి ఇంకొక 7 కొలువు చేయి, జీతం చేసేయి, ఈ అమ్మాయిని కూడా ఇచ్చేస్తానన్నాడండి. ఎందుకంటే వీళ్ళని అన్యులకి ఇవ్వటం కంటే నీకు ఇచ్చుటే మంచిది, నాకు ధర్మం అనిపిస్తుంది. మరి 7 చేస్తామంటే బ్రహ్మాండంగా చేస్తారన్నాడు. 7 14 చేశాడండి. ఎంత ఆకర్షణ అండి రాహేలులో.